వాళ్ళు మొదలుపెట్టిన విద్యుత్ ప్రాజెక్టులలో ఒక్క యూనిట్ విద్యుత్ అయినా ఉత్పత్తి అయిందా? సంక్షేమంలో నంబర్ వన్, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయరా? రైతులకు మీరు 17,000 కోట్లు ఇవ్వమంటే, ఏకకాలంలో రుణమాఫీ చేయమంటే ఎందుకు మీకు మనసొప్పు లేదు? మీ హయాంలోనే చాలా అవకతవకలు జరిగి అవినీతికి పాల్పడ్డారు. వాటన్నింటి మీద ఎంక్వైరీ చేస్తున్నాం, ప్రభుత్వం చెప్పింది. నిరుపేదలకి, దళితులకి, గిరిజనులకి అయితే కట్టలేదు, కానీ ఒక ఇల్లు మాత్రం చాలా బ్రహ్మాండంగా కట్టుకుంది, 50 కోట్లతో కట్టుకుంది. కూడా సర్వేలు చేయించాం, మాకు కూడా 60-70 స్థానాలు వస్తాయని మీరు కూడా చెప్తున్నారు కదా. ఇది తెలంగాణ ప్రజల మీద కేసీఆర్ జోక్ చేస్తున్నాడేమో. ప్రజలు కాంగ్రెస్ నమ్మలేదు కదా, ఇప్పుడు నమ్ముతారా ప్రజలు? ఎన్నికల సంవత్సరంలోనే నీకు 4,000 రూపాయలు ఎకరం గుర్తొస్తుందా?